पिता पुत्र पवित्रात्म नामन आमेन। प्रभु येसु नंदु प्रियमैन सहोदरी सहोदरुलारा, ई रोजु उपवासं गुरिंचि देवुनि वाक्कुनु ధ్యానించుదాము। మత్తయి సువార్త 6:16-18 మీరు ఉపవాసం చేయినప్పుడు కపట వేషధారుల వలె విచార వదనము ఉండకూడదు। వారు తమ పరుల కంటబడుటకై విచారణ వదనలతో ఉపవాసం ఉందురు। వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో ఒక్కాలించుచున్నాను। ఉపవాసము చేయినప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖమును కడుక్కొను। అందువలన అదృశ్యుడైన తండ్రియే కాని మరెవ్వరూ నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు। అట్లైనా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి, నీకు తగిన బహుమానమును వసగును। ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ముఖ్యంగా మనం ఉపవాసం మీద ధ్యాస ఉంచుతూ ఉన్నాము। సాధ్యమైనంత వరకు ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, కానీ ఉపవాసం ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు అది ఉపయోగపడుతుంది అని ఆలోచన చేయాలి। యెషయా గ్రంథము వాక్యం చెప్తూ ఉంది, ఉపవాసం చేయడం ద్వారా మీ యొక్క అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నాము। అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని, దేవా మేము కేవలము భోజనం కాదు, మీ నోటి నుండి వెలువడే ప్రతి వాక్ ద్వారా జీవించదలుచుకున్నామని ఉపవాసం ద్వారా చెప్పగలుగుతున్నాము। కానీ చాలాసార్లు భోజనం మానివేయడం ఒక పరపాటిగా తయారైపోయింది। భోజనం మానివేస్తే చాలు, ఒక పూట, ఒక్కొక్కసారి రెండు పూటలు, లేక మాంసాహారం లేవి కూడా ముట్టకుండా 40 రోజులు ఈ విధంగా ఉపవాసం చేస్తూ ఉంటాము। దానివల్ల మనం ఎంతో సంతృప్తిని పొందుతూ ఉంటాము। జకరియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము చాలా చక్కగా మనకు తెలియజేస్తుంది। 2వ వచనం నుండి వాక్యం ఈ విధంగా ఉంది, బెతోలు ప్రజలు యెరూషలేము రెగ్యమెల్లుకు వారి అనునేయులు సర్వశక్తిమంతుడైన ప్రభు దేవాలయమునకు పంపిరి, వారు ప్రభునకు మనవి చేయవలెను, మేము ఇన్ని ఏండ్లు చేసినట్లుగా 5వ నెలలో ఉపవాసం ఉండి విలపింపవలెనా లేదా అని అచ్చట యాజకులను ప్రవక్తలను ప్రశ్నింపవలెను। అప్పుడు ప్రభు వాని నాతో ఇట్లనేను, నీవు దేశంలోని ప్రజలకు యాజకులకు ఇట్లు చెప్పుము, మీరు గడిచిన 70 ఏండ్లలోనూ 5-7 నెలలందు ఉపవాసం ఉండి విలపించినది నా కొరకు కాదు, మీరు అన్న పానీయములు పుచ్చుకొనినది అది కూడా మీ స్వీయ తృప్తి కొరకే। చూసారా ప్రభు ఏమంటున్నారో, ఆ ప్రజలు బాబిలోనియ దాసత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా 5వ నెల 7వ నెల ఉపవాసం చేసేవారు। మరి దేవుని యొక్క దయ వల్ల వాగ్దత్త భూమిలోనికి వేంచేసి వచ్చినప్పుడు అక్కడ ప్రవక్తను అడిగారు, మరి ఆ దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇన్ని సంవత్సరాలు 5వ నెల 7వ నెల ఉపవాసం చేశాం కదా, ఇప్పుడు కూడా ఆ విధంగా చేయాలా లేదా అని ప్రశ్నించారు। అందుకు ప్రభు ఏమంటున్నారు, మీరు ఇన్ని సంవత్సరాలు 5వ నెల 7వ నెల చేసింది మీ కొరక, మీ తృప్తి కొరకే ఆ విధంగా చేశారు, నా కొరకు కాదు అని చెప్పి ప్రభు అంటున్నారు। చాలాసార్లు మనం ఈ విధంగా ఉపవాసం చేసినప్పుడు మన తృప్తి కోసమే మనం చేసినట్టు అవుతుంది, నేను ఉపవాసం చేస్తున్నాను కాబట్టి ఒక భక్తుడను అని అనుకుంటుంటాము, లేక ఉపవాసం చేస్తున్నాను కాబట్టి నేను వేరే వారి కంటే కూడా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎదిగానని చెప్పి అనుకుంటాము। అది చేసే మన పొరపాటం, ఆ పొరపాటు వల్లనే చాలాసార్లు మనము దైవాశీస్సులు కోల్పోయి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాము। 2వది, ఉపవాసం చేస్తాం కానీ ఆ ఉపవాసం యొక్క ఫలితాన్ని మనం అనుభవించడం లేదు। ఎందుకంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి చాలా చక్కగా చెప్తుంది, ప్రాబిట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా పేకలిడము, బూరెలున్నట్లుగా అరువము, వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములపై నా మార్గములను ఎరగగోరుదురు, దేవుని ఆజ్ఞలను మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు, నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసుకోవాలననియు తాము నన్ను పూజింప గోల్చున్నామనియు చెప్పుదురు। ప్రజలు ఇట్లా అడుగుచున్నారు, ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసం చేయనేలా, అతడు మమ్మ గుర్తింపనుచో మేము ఒక్క ప్రొద్దున ఉండనేలా ప్రభు ఇట్లు బదులు చెప్తున్నాడు,
మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పని వారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండునప్పుడు వివాదములు చేసి తగువలాడి కొట్టుకొనుచున్నారు. ఈనాడు మీరు చేయుచున్న ఇట్టి ఉపవాసం వలన నేను ప్రీతి చెందను, మీ మొరను ఆలకింపను. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోన మీద పరుండెదరు. ఇటుది ఉపవాసం అనిపించుకున్న మీ భోజనం ఆకుకొలిన వారికి వడ్డింపుడు, ఇల్లు లేని వారికి ఆశ్రమిండు, బట్టలు లేని వారికి దుస్తులుండు. మీ బద్దులకు బంధువులకు సహాయం నిరాకరింపకూడదు. అప్పుడు నా కృప ప్రాతంకాలపు సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును. ఆకలి కొలిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును అని ఎంతో చక్కగా ప్రభు చెప్తూ ఉన్నారు. దీనిలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఉపవాసం చేయడం వల్ల మన జీవితాన్ని మార్చుకోవడం మనం నేర్చుకోవాలి. ఉపవాసం చేయడం వల్ల మన జీవితాన్ని మార్చుకోలేనట్టయితే ఈ ఉపవాసం చేయడమే వ్యర్థమవుతుంది. మన అంతరంగ జీవితము, మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న మాటలు, మనం చేసే మాటలు, వాటి మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, ఇవన్నీ కూడా పరిపూర్ణ మార్పు చెందాలి. ఆ మార్పు చెందినట్టయితే మన జీవితం నిజంగా వ్యర్థమైపోతుంది. మరి అంతరంగికంగా మనం ఎదగాలి అన్నా, నిజమైన ఉపవాసం చేత సరి అయిన ఫలితాన్ని పొందాలంటే మనం కొన్ని విషయాలను శ్రద్ధగా గమనించాలి. మొదటిది, మనము మన మాటలను సరిగా గ్రహించాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము అని ఆలోచన చేయాలి. ఎందుకంటే మన నాలుకను అదుపులో పెట్టుకోలేక మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ఇతరులను విమర్శిస్తూ, ఇష్టం వచ్చినట్టు ఇతరులను తూలనాడుతూ, లేక అనుచితమైన వ్యాఖ్యలను మనం పలుకుతూ మనం ఎన్నోసార్లు ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటాము. అయినా దేవాలయంలోకి రాగానే చేతులెత్తి ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదని వాక్యం చాలా చక్కగా చెప్తూ ఉంది. అందువల్లనే యాకోబు రాసిన లేక 3వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ విధంగా తెలియజేస్తుంది. మన నాలుక విషయమున ఇంతే అది, ఒక చిన్న విషయమైనను తనను తాను పొగడుకొనుకుట అది దిట్ట. ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమై అడవినైనను తగలబెట్టును. నాలుక నిప్పు వంటిది, అది ఒక దోషము ప్రపంచము, దానికి లేయము మన శరీరము. అది మన శరీరమునంతను మలినము చేయును, మన జీవితమును సర్వస్వమునకు అది నిప్పు పెట్టును, దానికి అగ్నిజాల నరకము ఉండియే ప్రాప్తించును. మానవుడు జీవకోటినంతటినీ మచ్చిక ఉనర్చుకోగలడు, ఇంతకు పూర్వమే మచ్చిక ఉనర్చుకొనెను. పశుపక్షాదులను భూచర జలచరములను పనికి లోబడినవే, కానీ నాలుకను లోపరుచుకునిన మానవుడు ఎవడూ లేడు. అది విశ్రమింపని చెడు ఘోర విషపూరితమైనది. మన ప్రభువు పిత అయిన దేవుని స్తుతించము, కానీ ఆ దేవుని ప్రతిరూపము గల సృజింపబడిన మనతోటి మానవులను అదే నోటితో శపించుచున్నాము. ఆశీర్వచనములు శాపవచనములు ఒకే నోటి నుండి ఉద్భవించిన సోదరులారా, ఇట్లు జరగరాదు. చూసారా, మన యొక్క నాలుకను మనం అదుపులో ఉంచుకోగలిగినప్పుడే నిజంగా మనము సరి అయిన ఉపవాసాన్ని చేసి ప్రభువుకు సంతృప్తి కలిగే విధంగా చేయగలుగుతాము. అందువల్లనే ఎఫేసీయులకు రాసిన లేక 4వ అధ్యాయం 29వ వచనం చెప్తుంది, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులను ప్రోత్సహించే విధంగా, ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి. లేనట్టయితే అనవసరమైన మాటలతో, అనవసరమైన వాదనలతో మన జీవితాలే మనం చేతులార పాడు చేసుకుంటాము. అందువల్లనే ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాలుకను ఆధీనంలో ఉంచుకునే అనుగ్రహం నాకు దయచేయండి ప్రభువా.
నేను మాట్లాడే ప్రతి మాట కూడా 10 మందికి ఉపయోగకరంగాను 10 మందిని ప్రోత్సహించగా 10 మందిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మూడో విషయం మనం గ్రహించవాల్సింది మన భోజనము అన్నపానీయాలు చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు వాటిపైనే మన ధ్యాస నుంచి మన జీవితానే మనం చేతులారా వినాశనం చేసుకుంటూ ఉన్నాము. అందువల్లనే వాక్యం చెప్తూ ఉంది యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ విధంగా తెలియజేస్తుంది. వేకువన లేచినప్పటి నుండి మద్యపానము ప్రారంభించి రేయి ప్రొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కి ఉండువారు శాపగ్రస్తులు. వారు స్వరమండలములను తంత్రి వాద్యములను సితారలను పిల్లల గ్రోవులతో ద్రాక్ష సవముతో ఉత్సవములను చేసుకుందరు. కానీ ప్రభు కార్యములను ఏమాత్రము గమనింపరు, అతని మాత్రము పరిశీలింపరు. నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు కనుక వారు ప్రవాసమున వాతబడుదురు అని వాక్యం తెలియజేస్తుంది. మనం ఎప్పుడు కూడా తినడము త్రాగడమే చేస్తూ ఉన్నాము. అదే నోవా కాలంలో కూడా జరిగింది. ఆ ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు వివాహాలు ఆడుతూ ఈ విధంగా విందులు చేసుకుంటూ మనం జీవిస్తూనే ఉన్నాము. కానీ నోవా ఆ పడవలో ఎప్పుడైతే లోనికి వెళ్ళాడో జలప్రలయం వచ్చి వారందరూ కూడా వినాశనమయ్యారు. మరి మన జీవితం కూడా ఆ విధంగానే జరగవచ్చు. అందువల్లనే మన ధ్యాస అంతా తినడం మీద త్రాగడం మీద కాదు, దేవునిపై ఉంచడం మనం నేర్చుకోవాలి. ఈ లోక ఆశపాషల మీద మనకు లోనైపోయినట్టయితే, కేవలం తినడము త్రాగడము వాటిపైనే మనం ధ్యాస ఉంచినట్టయితే, చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాము. ఈ సత్యాన్ని గ్రహించి మనము వీటి విషయాల్లో మనము నిగ్రహను పెంచుకోవాలి. మనం ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి, ఎంతవరకు త్రాగాలో అంతవరకే త్రాగాలి. అన్నీ కూడా మన ఆధీనంలో ఉంచుకొని మనం చేయగలిగితే మన జీవితం నిజంగా ధన్యమైపోతూ ఉంటుంది. అదేవిధంగా మన శరీర కోరికలను మన బలహీనతలను కూడా మనం ఉపవాసం చేసుకోవాలి. మన శరీర కోరికలను అదుపులో ఉంచుకోలేనట్టయితే వాటికి బానిసం అయిపోయి మన జీవితాన్నే మనం పాడు చేసుకుంటాం. ఆ శరీర కోరిక అదుపులో ఉంచుకోకనే ఎంతోమంది ఈ లోక వ్యామోహాల్లో లోనిపోయి సంపద పైన వ్యామోహం మీద లోనైపోయి ఈలోక సంతోషం పైన ఈ లోకం ఇచ్చే సంతోషం పైన వ్యామోహాలతో లోనైపోయి చేతులారా మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. వీటన్నింటిని కూడా మనం అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ నవీన కాలంలో మనం ఈ సెల్ ఫోన్లు, ఈ వీడియోలు, ఈ సినిమాలు, షికార్లు, పోర్నోగ్రాఫ్లు, చెడు బూత్ సినిమాలు, బూత్ వీడియోలు ఇటువంటివి చూడడం వల్ల మన జీవితాన్నే మనం చేతురారా వినాశనం చేసుకుంటూ ఉన్నాం. వాటికి బానిస అయిపోతున్నాం. చిన్న పిల్లలు కూడా ఎక్కడ వెళ్ళినా కానీ సెల్ ఫోన్ పట్టుకొని దానిలో ఏదేదో బొమ్మలు చూడడము, ఏదేదో గేమ్లు ఆడడము, ఏదేదో విధంగా చూడడము, చివరికి యువకులు ఇతరులు పెద్దవారు కూడా ఈ బూత్ సినిమాలను చూసి బూత్ ప్రదర్శనలు చూసి తమ జీవితాన్నే పూర్తిగా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చేయడం వల్ల మన పవిత్రాత్మ యొక్క ఆలయమైన మన శరీరాన్ని ధ్వంసం చేసుకుంటున్నాము. మన శరీరము పవిత్రమైంది ఎందుకంటే పవిత్రాత్మ యొక్క ఆలయము నిలయము. అదే మనకు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 18-20 వచనాలు తెలియజేస్తున్నాయి. ఆ పవిత్రాత్మకు నిలయమైన ఈ శరీరాన్ని మనం ఇళ్ళవేళ్ళలో కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. మన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవాలి, మన యొక్క మాటలను పవిత్రంగా ఉంచుకోవాలి, మన క్రియలను పవిత్రంగా ఉంచుకోవాలి, మనం చూసే చూపులను పవిత్రంగా ఉంచుకోవాలి, మనం తాకే స్పర్శను పవిత్రంగా ఉంచుకోవాలి, మనం తినే రుచిని కూడా పవిత్రంలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఈ పంచేంద్రియాలన్నింటినీ కూడా పవిత్రంగా ఉంచుకున్నప్పుడే పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతాము, పవిత్రమైన ప్రభు సమక్షంలో ఉండగలుగుతాము, మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము. ఆ విధంగా చేయగలిగినప్పుడే మన జీవితం బాగుపడుతుంది. అందువల్లనే యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 1-7 వచనాలు తెలియజేస్తున్నాయి. యెషయా ప్రవక్త దేవాది దేవుని యొక్క పవిత్రతను గాంచినప్పుడు వెంటనే అయ్యో
అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన మాట్లాడే ప్రజల మధ్యలో నేను జీవిస్తూ ఉన్నాను. తప్పకుండా నేను పవిత్రమైన దేవుని చూశాను కాబట్టి నశించిపోతానని పెద్దగా అరిచాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? పర్వాలేదా అని చెప్పాడా? లేదు. నిప్పు కనికను తన దూతతో పంపించి అతని నాలుగు మోకు దాని పెదవులను తాకి ఇప్పుడు నీ దోషాన్ని తొలగించబడ్డది, నీవు నా సమక్షంలో ఉండగలుగుతావని చెప్పారు. మరి మన జీవితంలో మనం ఆ విధంగా ఉండాలి. ఎల్లప్పుడు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఎందుకు ప్రభువా నేను పాపాత్ముని నాపై దయ చూపండి కనికరించండి అని ఆ నినివే ప్రజలు ఏ విధంగా అయితే పశ్చాత్తాప హృదయంతో ఉపవాసం చేస్తూ కన్నీటితో వారు ప్రార్థన చేశారు. అందువల్లనే దేవుడు వారిపై దయా కనికరాలు చూపించి వారి పాపాలన్నీ కూడా మన్నించి వేయగలిగాడు. మరి ఏ విధంగా అయితే మనం కూడా ఉపవాస ప్రార్థనలతో కన్నీటితో మన జీవితాన్ని గడపగలిగితే ఆ ప్రభుని ప్రార్థిస్తూ ప్రభువా పాపాత్మలైన నాపై దయ చూపని ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రభుయే మనకు స్వయంగా ఆ ఫరిజేయుడు ఆ సుంకరి యొక్క సామెతను మనకు తెలియజేస్తున్నాడు. ఫరిజేయుడు ప్రభువా నేను వారానికి రెండు రాళ్ళు ఉపవాసం చేస్తున్నాను, నేను పదవ వంతు దానం చేస్తున్నాను, నీకు స్తోత్రమని వెళ్ళిపోయాడు. కానీ ఆ సుంకరి మాత్రము దేవాలయం ప్రధాన ద్వారం దగ్గరే సాగిలపడి ప్రభువా నేను పాపాత్ముని నన్ను మన్నించు ప్రభు అని వేడుకున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఈ సుంకరే కానీ ఆ పరిజేయుడు కాదు, సమాధానంతో వెళ్ళిపోయింది అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. మరి సమాధానంతో జీవించగలుగుతున్నామా? ప్రభుతో సమాధానాన్ని ఏర్పరచుకుందామా? ప్రభుతో సఖ్యతా సంబంధాన్ని అభినవ సంబంధాన్ని ఏర్పరచుకుంటామా? లేకపోతే అంతరంగ జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రభు సమక్షంలో జీవించగలుగుతామా? అంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. అందువల్లనే కేవలం భోజన పదార్థాలను అన్నపానీయాలను ఉపవాసం చేయడమే కాదు, మన యొక్క మాటలను ఉపవాసం చేయాలి, మన ఆలోచనలను ఉపవాసం చేయాలి, మన యొక్క క్రియలను ఉపవాసం చేయాలి, మన కోపతాపాలను ఉపవాసం చేయాలి, మనలో ఉన్న కోరికలన్నింటినీ ఉపవాసం చేయాలి. మన జీవితాన్ని ఆ విధంగా ఒక ఉపవాసంగా తయారు చేసుకొని ఒక గొప్ప కానుకగా ప్రభుకి సమర్పించుకొని గొప్ప అర్పణగా ప్రభుకిచ్చి ఆ ప్రభు యొక్క ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు కూడా ఇటువంటి ఉపవాసాన్ని ఇటువంటి అర్పణను ప్రభు ఎంతో ప్రేమతో స్వీకరించి ఆశీర్వదించి ఆత్మయందు మనల్ని బలపరిచి ఆ నిత్య జీవాన్ని పరిపూర్ణంగా మనకు దయచేయగలుగుతారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.